ఆచార్స్ కిచెన్కి స్వాగతం అండి. మనం ఇప్పుడు సాంబార్ చేసుకుందాము. ఇడ్లీ సాంబార్ అండి, ఇడ్లీలో సాంబారు. పర్వదినాల్లో ఆనియన్ లేకుండా, తెల్ల ఉల్లి ఎర్ర ఉల్లి లేకుండా సాంబార్ పెట్టుకుంటాము. అది ఏ రకంగా పెట్టుకుంటామో చూపిస్తానండి. ఇది పప్పు వేసానండి. పప్పు అరగంట నానబెట్టి మెత్తగా ఉడకబెట్టేసుకున్నాం, గ్యాస్ ఆఫ్ చేశాను. ఇప్పుడు మనం కళాయి వేసుకున్నాం, ఆయిల్ వేసుకున్నాం, ధనియాలు కొంచెం, ధనియాలండి కొంచెం, మెంతులు, కొంచెం మినపగుళ్ళు, ఇవన్నీ వేపుకోవాలండి. శనగపప్పు, మన సాంబార్కి తగినన్ని వేసుకోవాలండి. అన్నెన్నో జీలకర్ర, ఎర్ర మిరపకాయలు, ఇంకో కంపల్సరీ అండి, ఇవన్నీ మంచి వాసన వచ్చే వరకు వేపుకోవాలండి. గ్యాస్ ఆఫ్ చేసుకున్నామండి, కరెక్ట్గా వేగాయి. ఇప్పుడు ఈ వేడి కళాయిలోని మనం అల్లం చెదగొట్టుకొని వేసుకున్నామండి. అల్లం వేగొద్దు, ఈ వేడినే అయిపోవాలి చాలు. ఈ వేడి ఉంటుండగానే చింతపండు అండి, చింతపండు పిసికి మనము రసం తీయమండి. చింతపండు కాలంగా మిక్సీలో వేసుకుంటాం అన్నమాట. ఉప్పు అంటే సాంబార్ సరిపడా వేసేస్తున్నామండి. ఇందులో ఈ పప్పులో పసుపు వేసేసానండి, మరి పసుపు వేయను. ఇది చాలకపోతే మళ్ళీ మనం ఇందులో వేసుకోవచ్చు. ఇప్పుడు ఇది చల్లగా అయిన తర్వాత మనం మిక్సీ చేసుకోవాలన్నమాట. ఇంకా ఇందులో ఏమి వేయాలంటే చూపిస్తానండి. కొబ్బరి చిప్ప అండి, ఒక చిన్న చిప్ప. మనం ఎంత వేసుకున్నా టేస్ట్గానే ఉంటుంది. ఇది వేయకూడదండి, వేడి కళాయిని మాత్రమే వేయాలి. మనకు సాంబార్ నిలువ ఉండటానికి ఆ మాత్రం వేడి అంతే. ఇది చల్లగైన వెంటనే మనం మిక్సీ చేసుకోవాలి. పప్పులను వాటర్ పోసుకుందామండి. 7 గ్లాసుల వాటర్ వేసానండి. మనం వాటర్ లెక్క కాదండి, ఇగోండి ఈ రకంగా ఇంత పలచగా మనం చేసుకోవాలి పప్పుని. వాటర్ ఇలా చేసుకున్న తర్వాత పప్పు కింద వాటర్ వేసాం కదా, అది మనం గ్యాస్ వెలిగించాలి. గ్యాస్ వెలిగించి అడుగు అంటకుండా కలుపుతూ ఉండాలండి. ఈలోగా మనం మిక్సీ చేసుకుందాం. ఇదిగోండి ఈ రకంగా మనం మిక్సీ చేసుకున్నాము. మిక్సీ చేసుకుని కొద్ది లూజ్ చేసుకుని కలుపుకుంటున్నాం. ఇదంతా ఆవాలు తాలింపులోకి, మినపగుళ్ళు, కొంచెం జీలకర్ర, పచ్చిమిరపకాయలు, కరివేపాకు, ఇవన్నీ చక్కగా వేగుతున్నాయండి. ఆనియన్ వేయట్లేదు మనం, పర్వదినాల్లో చేసుకునే సాంబార్ ఇది. ఇడ్లీతో ప్లెయిన్ దోశతో అన్నంలోకి కూడా అండి. ఇగోండి ఇవి ఎర్రదుంపలండి, ఉంటే వేసుకోవచ్చు లేకపోతే లేదు, చిలకడ దుంపలు అంటారు. ఇదేమో రేడిష్ అండి, అదే సొత్తు దుంపలు. టమాటాలు 3 పెద్దవి. ఇవి ఆనపకాయ అండి. ఇందులో ఏ కూరలు ఉంటే ఆ కూరలు వేసుకోవచ్చు మీరు, లేవు అంటే ఎన్ని ఉంటే అన్నీ వేసుకోవచ్చు. ఎంతకన్నా ఎక్కువ కూడా వేసుకోవచ్చు. ములక్కాడ, ఇంకా ఏవో కొన్ని కూరలు, బుడంకాయ, ములక్కాళ్ళు ఇలా కొన్ని వేయచ్చు అండి. ఇప్పుడు ఇది వేగిందండి బాగా మనం. ఇప్పుడు ఇందులో ఇవన్నీ వేసేయాలి. దీనికి తగ్గ ఆయిల్ అవసరం లేదండి, మనం పోపులో వేసాం కదా చూపించాను, అదే ఆయిల్లో ఇలా రెడీ పొడిగా వేపేసుకోవాలి. కొంచెం మెత్తబడిన తర్వాత ఆయిల్లో కొంచెం మజ్జింది అన్న తర్వాత మనం ఇందులో తాలింపు వేసుకోవాలి. మొక్కజొన్న పొత్తు అండి, ఒక పెద్ద జొన్న పొత్తు కట్ చేసుకొని వేసుకున్నాను. ఇది వేగిపోయింది, గ్యాస్ ఆఫ్ చేస్తున్నాను. కొంచెం వేడి తగ్గిన తర్వాత, ఈ వేడిలో బాగా మగ్గిన తర్వాత నేను సాంబార్లో వేస్తాను. ఈ వేడి కళాయిలోని మనం కొత్తిమీర వేసుకోవాలండి. గ్యాస్ ఆఫ్ చేసే వేసుకోవాలి, ఆ వేడి సరిపోతుంది దానికి. మళ్ళీ స్మెల్ మంచిగా రావాలి మనకు సాంబార్కి. వేసిన పసుపు చాలలేదండి, అందుకని మరి కొంచెం వేస్తున్నాను. ఇది ఫుల్ అయిపోయిందండి, అందుకు పొంగిపోతుంది. అందుకని ఇదిగోండి ఈ గిన్నె పెడుతున్నాను, ఇది పెద్ద గిన్నె. ఇందులో మరో జొన్న పొత్తు 2 వేయాలనుకున్నాను, ఇది నిండిపోయిందని వేయలేదు. ఇప్పుడు మనం ఇందులోది ఇందులో తీస్తున్నాం అండి, అందులో ఇందులో షిఫ్ట్ చేస్తున్నాను. ఈ పోపు కూడా ఇందులో వేసేస్తున్నానండి. మొత్తం అన్నీ కలిపి మరగాలన్నమాట. మనం అన్నీ వేసాం కదండి, ఇందాటి నుంచి కలుపుతూ ఉన్నానండి మధ్య మధ్యలో అడుగు అంటకుండా. ఇప్పుడు ఇది మరుగొచ్చింది కదా, ఇప్పుడు మరుగొచ్చింది,
ఇది 20 మినిట్స్ హాఫ్ అన్ అవర్ మరగాలండి. చిన్న గ్యాస్ మీద పెట్టుకోవాలి ముక్కలని. టేస్ట్కి ఎంత షుగర్ వేయాలండి మరుగుతున్నప్పుడు, మీకు ఇష్టమైతే వేసుకోండి, లేకపోతే లేదు బ్రౌన్ షుగర్ అండి ఇది, మీ దగ్గర ఏది ఉంటే అది వేయచ్చు. కొంచెం సాల్ట్ చాలలేదండి, ఒక అర స్పూను సాల్ట్ వేసాను. తర్వాత పులుపు కొంచెం లైట్గా చాలలేదు, కొంచెం చిటికెడంతా ఇంత కొంచెం అండి నిమ్మప్పు వేసాను, అంటే సిట్రిక్ యాసిడ్. మీ ఇంట్లో ఉంటే వేయచ్చు లేకపోతే లేదు. చాలా కమ్మగా ఉంటుందండి, మీరు ఈ రకంగా చేసుకోండి. థ్యాంక్ యూ.